ఫ్రెండ్స్ నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా మిస్ కాకుండా ఉండాలంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కి యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఏ నోటిఫికేషన్ అయినా మీకు మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ డిఆర్డిఓ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 494 పోస్టులకు గాను సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి పోస్టులు ఫ్రెండ్స్ ఇవి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 28/7/2018 రోజున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్టే మనం ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ చూసినట్టే అప్లై ఆన్లైన్ 4/8/2018 నుంచి స్టార్ట్ అవుతుంది. 29/8/2018 అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టే మనకు 18 ఇయర్స్ మినిమం ఉంది, మ్యాక్సిమం 28 వస్తుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్ అని ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్టే ₹100 అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎక్స్ఆర్ఎస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా అదర్ క్యాండిడేట్స్కి మాత్రం ₹100 అనేది ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టే డిప్లొమా ఎన్ని డిగ్రీ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ఎన్ని డిగ్రీ అని చెప్పేసరికి అన్నిటికీ ఎన్ని డిగ్రీ లేదండి. ఎన్ని డిగ్రీ అంటే అన్ని డిగ్రీస్ ఎలిజిబుల్ అని అర్థం. కొన్ని పోస్టులకు డిఫరెంట్ పోస్ట్స్కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రిటీరియా ఉంది. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి క్లియర్గా చదువుకోండి. అయితే జాబ్ లొకేషన్ ఎక్కడ అని మీరు అడగవచ్చు. జాబ్ లొకేషన్ ఉన్నాయి, మన హైదరాబాద్ కూడా ఉంది. అన్ని సెంటర్స్ ఉన్నాయి. జోన్స్కి ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు మీరు అప్లై చేసేటప్పుడు మాకు ఈ సెంటర్లో ఈ ప్లేస్లో మాకు జాబ్ కావాలనుకుంటే మీరు ఆ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి నోటిఫికేషన్లో చూడండి. హైదరాబాద్ కోడ్ చూసినట్టే H2 అని ఉంది. విధంగా మీరు అన్ని కోడ్స్ ఉన్నాయి, అన్ని చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ అనేది 4/8/2018 నుంచి అవైలబుల్ ఉంటుంది. నా డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ ఇస్తాను. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇప్పుడు మనకు అవైలబుల్ లేదు, అవైలబుల్ వచ్చిన తర్వాత ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోకి సంబంధించిన వివరణ. మంచి శాలరీ అనేది ఉంటుంది డిఆర్డిఓ పోస్టింగ్ ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్ బి పోస్ట్లో 494 వేకెన్సీలు ఫ్రెండ్స్. నేను పూర్తి వివరాలు అనేది నోటిఫికేషన్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయదును, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకోవడం కన్నా మీరు చదువుకోవడం ఇంకా మంచిది. ఏవైనా క్రిటికల్ అనిపించినా నేను చెప్పాను ఇప్పుడు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేసిన